మరొకటి నిన్న చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా వెళ్ళి అక్కడ రోడ్లు మరమ్మతుల పనులు ప్రారంభించారు. మొట్టమొదటిసారి రోడ్ల మరమ్మతులకు ముఖ్యమంత్రులు వెళ్ళి పని ప్రారంభించడం అనేది ఒక ఆసక్తికర వ్యవహారం. ఎందుకంటే తొలిసారి చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తున్నాం, ఆయన పెన్షన్ల పంపిణీకి వెళ్తారు, ఇప్పుడు ఏకంగా రోడ్లు మరమ్మతులకి, రోడ్లు కొత్త రోడ్డు వేయడం వేరు, కొత్త రోడ్డు కూడా శంకుస్థాపన చేసి వస్తూ ఉంటారు నాయకులు. 860 కోట్ల రూపాయలతో రోడ్లు మరమ్మతులు జరుగుతుంటే ఆ పనులకి చంద్రబాబు రోడ్డు రోలర్ నడిపి ప్రారంభించినట్టుగా నిన్న ఒక సూచనప్రాయంగా పనులు ప్రారంభించారు. ఇది ఇప్పుడు వైకాపా మిగిల్చిన గోతుల్ని పోడ్చడానికే కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిన మాటలు, వచ్చే 5 ఏళ్లలో 125,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది, ఆ నిర్మాణం జరిగితే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి, అది R&B రోడ్ల పరిస్థితి ఏంటి, స్టేట్ హైవే సంగతి ఏంటి, అది మాత్రం కాకుండా జాతీయ రహదారుల గురించి దీన్ని హైలైట్ చేశారు. నక్కపల్లిలో 70,000 కోట్లతో మిట్టల ఉక్కు పరిశ్రమ వస్తుంది ఆయన సంకేతంగా చెప్తున్నారు. మరి ఎప్పటివరకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ విశాఖలో ఉన్నటువంటి RINL మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంలో లాంటి ఉక్కు పరిశ్రమనే మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. ఈ రోజుకి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ పనిచేయట్లేదు, 3 యూనిట్లు పనిచేయాల్సి ఉంటే ఒక యూనిట్ ఇప్పటికీ మూతపడే ఉంది. విశాఖలో 3 యూనిట్లు పనిచేస్తే ఉత్పత్తి జరిగితే, అమ్మకాలు సాగితే, లాభాలు వస్తే పరిశ్రమ నష్టాల నుంచి గట్టెక్కుతుంది. కానీ ఆ నష్టాల నుంచి గట్టెక్కడానికి అవసరమైన ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ముడి సరుకులు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుపోలేస్తుంది, దానివల్ల ఉత్పత్తి జరగట్లేదు. ఉత్పత్తి జరగక ఉన్న స్టీల్ ప్లాంటే కష్టాల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఇంకొక స్టీల్ ప్లాంట్ కడతామని పదే పదే ప్రకటన చేస్తున్నారు. మరొకటి, కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని విభజన చట్టంలో ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పార్టీ చాలా హంగామా చేసింది. 2018లో బీజేపీతో విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమరణ దీక్షలు కూడా చేశారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న సీఎం రమేష్, అదే అనకాపల్లిలో ఉన్న సీఎం రమేష్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడేమైంది ఆ కడప స్టీల్ ప్లాంట్ సంగతి? అది కూడా 3 సార్లు శంకుస్థాపన జరిగింది. ఒకసారి వైఎస్ఆర్ చేశాడు, ఒకసారి చంద్రబాబు చేశారు, ఒకసారి జగన్ చేశారు, అందరూ శంకుస్థాపనలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ ప్లాంట్ నిర్మాణం చేయాలి, విభజన చట్టంలో ఉంది. కడప స్టీల్ ప్లాంట్ని మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ కడతారంట. ఉన్న స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దిక్కు దివాణం లేదు. కడప స్టీల్ ప్లాంట్ చట్టంలో ఉన్నది ఎక్కడి వరకు వచ్చిందో అతిగతి లేదు. మళ్ళీ కొత్తగా అదనమాట, వైఎస్ఆర్ పదే పదే అనేటోడు కదా, కన్న తల్లికి కోకైనా పెట్టినటువంటి వాడు పినతల్లికి పట్టుచీర అన్నాడని ఆ సామెత తరహాలో ఇప్పుడు కనిపిస్తుంది. నిజంగానే స్టీల్ ప్లాంట్ రావాలంటే అక్కడ ఉండాల్సినటువంటి వ్యవహారం ఏంటి? ఆల్రెడీ భూములుండి అన్నీ కేటాయించి అన్ని సదుపాయాలున్న కడప స్టీల్ ప్లాంటు కనీసం ఊసెత్తకుండా ఇప్పుడు ఏదో కొత్త ప్లాంట్ తెస్తామని మాటలు చెప్తుంటే ఏమనాలి? ఓకే, అది వస్తే మంచిదే, కానీ రావాలి కదా. ఉన్న ప్లాంటే అతిగతి లేనట్టుకుంది కదా. ఇక్కడ ఈ సంక్రాంతికి రోడ్లన్నీ మరమ్మతులు చేస్తామంటున్నారు. మరి చూడాలి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అయితే చాలా అన్యాయంగా ఉంది, చాలా అధోగతి. ఏకంగా చాలా నగరాల్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కూడా చాలా అత్యంత దుస్థితికి ఉన్నాయి. ఈసారి దీర్ఘకాలంగా వర్షాలు పడ్డాయి కోస్తా ప్రాంతంలో. ఆ దీర్ఘకాలిక వర్షాల కారణంగా రోడ్లన్నీ ఎప్పుడైనా దెబ్బతింటే, అది జగన్ అయ్యాలోనైనా చంద్రబాబు అయ్యాలోనైనా వేసిన రోడ్లైనా దెబ్బతింటే ఇప్పుడు అదే రీతిలో దెబ్బతిన్నాయి. వీటిని గోతులు పూడుస్తూ అంటున్నారు. పూడ్చిన గోతులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఎంతకాలం మరి జనానికి ఉపశమనం ఉంటుంది, చూడాలి ఏ మేరకు జరుగుతుందో. ఏమైనా రోడ్లు పూడ్చే పని అయితే మాత్రం ఆహ్వానించాలి. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం కొంతైనా ప్రజలకు ఉపశమనం కల్పిస్తే అది ఆశాజనకమే. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మీద రోడ్డుకు ఒక తట్టెడు మట్టి అయినా వేసావా అని పదే పదే విమర్శించారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా. ఇప్పుడు అలాంటి విమర్శలకు ఆస్కారం లేదు, ఎందుకంటే తట్టెడు మట్టి వేశారు. నిన్న చంద్రబాబు నేరుగా పారట్టుకుని మరీ మట్టి వేశారు. సో కాబట్టి అలాంటి విమర్శ ఇక్కడ చేయడానికి లేదు.